ఎందుకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు? ఏ విధంగా ముందుకెళ్తారు? మనతో లైవ్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయేశ్ గౌడ్ గారు. మధుయేశ్ గౌడ్ గారు నమస్కారం. నమస్కారం అండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా ముందు తీసుకెళ్తారు? ఈ ఏడేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలన తెలంగాణ రాకముందున్న రాష్ట్ర సమితి కాస్త రాబందుల సమితిగా మారి ఇవాళ పాలన ఒక రాక్షస పాలనగా మారుతూ ప్రతి వర్గాలని నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు జరగట్లేదు, అన్ని వర్గాలను మోసం చేస్తూ కొనసాగుతున్న ఈ యొక్క చంద్రశేఖరరావు పరిపాలన అంతమంది దాల్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు తెలంగాణకు మీలాంటి యువకులు అప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రాణాలు అర్పించినాడు? ఒక తల్లిగా తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాన్ని గుర్తించి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అంటే జవాబుదారీతనం ఉండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంకా ఏ ఒక్క బిడ్డ ప్రాణం పోకూడదని చెప్పి రాష్ట్ర ఏర్పాటు కావించడం జరిగింది. తెలంగాణ ఇచ్చినాక రెండు పర్యాయాలు కల్వకుంట్ల చంద్రశేఖర నాయకత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినాక ఇతను ఎంతకాలము కల్వకుంట్ల పరిపాలన కలకాలం ఉండాలని పరితపిస్తున్నాడు తప్పితే ఈ తెలంగాణ బిడ్డల యొక్క తెలంగాణ భవిష్యత్ కొరకు ఏం చేయాలని ఆలోచన లేదు. ఒకే మాటలు చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాల కాలంలో ఒక్కసారన్న కూడా విద్య పైన వైద్య పైన సమీక్ష చేయలేదు. బడులు దర్భవయ్యా అంటే 4000 బడులు మూసేస్తున్నాడు, బార్లు తెరుస్తున్నాడు. ప్రతి 3000 మందికి ఒక బారు, 1000 మందికి ఒక వైన్ షాపు, 100 మందికి బెల్ట్ షాపులు తెరిచిపెట్టినాడు. ఉద్యోగాల నియామకాలు ఇప్పటిదాకా దళితుల నుంచి బలహీన వర్గాలకి ఇటు ట్రైబల్స్ని మైనార్టీస్ని ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ ఉన్నాడు. తనకు కాంట్రాక్ట్ కమిషన్ వచ్చే ఇరిగేషన్ పైన సమీక్ష అంటాడు, కానీ నిరుపేదలకి అన్ని వర్గాలకు సంబంధించిన విద్య పైన వైద్య పైన మాత్రం ఎలాంటి సమీక్ష ఉండదు, ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. ఒక మాట చెప్పాలంటే మొన్న వనపర్తిలో ఒక దళిత బాలిక ఫీజు రియంబర్స్మెంట్ లేక తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంది. 1640 మంది స్టాఫ్ నర్సులుగా కరోనా కాలంలో అహర్నిశలు సేవ చేస్తూ ఒక అమ్మాయి తన ప్రెగ్నెన్సీ కోల్పోవడం జరిగింది. దినం రాత్రి పనిచేసినందుకు కానీ రాక్షస ముఖ్యమంత్రి మానవత్వం లేని వ్యక్తి నర్సులని ఎకాఎకన జాబులకి వెళ్ళి రాత్రి రాత్రి తీసేసినాడు. ఇప్పుడు దళిత బంధువు అని మాట్లాడుతున్నాడు, దళితుల పాలిటీ రా బంధువు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.